హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. మన ఇంటి పెళ్లి సందడి చాప్టర్ 1లో మనం చూసాం, అన్ని పనులు కంప్లీట్ అయిపోయి ఇంకో వారంలో పెళ్ళి అనగా సడన్గా పెళ్లి కూతురి బామ్మగారు కాలం చేయడంతో అనుకున్న డేట్లో వివాహం జరగలేదు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చిన అందరికీ, అంటే ఫంక్షన్ హాల్ వాళ్ళకి, క్యాటరర్స్ వాళ్ళకి, ఫోటోగ్రాఫర్స్కి, సన్నాయి మేళం వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అందరికీ విషయాన్ని వివరించి మ్యారేజ్ పోస్ట్పోన్ అయినట్లుగా ఇన్ఫామ్ చేశాం. హిందూ ధర్మ ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక మళ్ళీ మగపెళ్ళి వారి తరఫున, అలాగే ఆడపెళ్ళి వారి తరఫున పెద్దలు కలిసి ఒక మంచి నిర్ణయాన్ని, బామ్మ చివరి కోరికను అనుసరిస్తూ ఎంత తొందరలో ముహూర్తాలు ఉంటే అంత తొందరగానే వివాహం చేయటానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒకవైపు ఇంటి పెద్ద పోవడం, ఇంకోవైపు పిల్లల భవిష్యత్తు, రెండింటినీ సమన్వయించుకుని ముందుకు సాగిపోయేలా అడుగులు వేశాం. బామ్మగారి దివ్య ఆశీస్సులతో అయితేనేమి, అందరి కోరికలకు అనుగుణంగా అయితేనేమి, త్వరలోనే ముహూర్తాలు కుదిరాయి. ముహూర్తాలు కుదిరి డేట్ ఫిక్స్ అయిన వెంటనే చేసిన మొదటి పని లక్షల్లో అడ్వాన్సులు ఇచ్చిన వారిని వెళ్ళి కలవడం. అందరి గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి. బుక్ చేసుకున్న హాల్ లేకపోతే లక్షల్లో నష్టం వస్తుంది. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇస్తారా, సిచ్యువేషన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఈ ప్రశ్నలన్నీ మదిలో మెదలుతున్నాయి. అయినా కూడా దేవుడి మీద భారం వేసి మొట్టమొదటిగా సాల్వ్ చేయాల్సింది ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ ఉంటేనే మిగిలినవన్నీ కూడా సాల్వ్ చేయగలం. ముఖ్యంగా ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్లోనే మనం ఒక 40 రూములు బుక్ చేసుకుని ఉన్నాము, 25 పెళ్లివారికి, 15 మన గురించని. సో వేరే ఫంక్షన్ హాల్ అయితే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషను అవన్నీ కూడా చాలా కష్టం అవుతాయి. అందుకనే మనకి ఈ ఫంక్షన్ హాల్ ఎంతో 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 ముఖ్యమైనది. అందుకోసం వెంటనే ఇంతకుముందు బుక్ చేసుకున్న ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్కి వెళ్ళి జనరల్ మేనేజర్ శ్రీ బి రామకృష్ణ గారిని కలిశాము. ఆయన ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే మాకు ఒక్క నయా పైసా కూడా ఎక్స్ట్రా డిమాండ్ చేయకుండా, అసలు ఎదురు చూడకుండా ఆ రోజుకి హాల్ని అకామిడేట్ చేయగలిగారు. వేరే ఒక చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా దాన్ని కొంచెం అటు ఇటు మార్చుకుని మాకు మాత్రం ముహూర్తం రోజుకే ఆ హాల్ని ఇవ్వగలిగారు. అది మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ దేవుడి ఆశీర్వచనం అయితే కానీ, బామ్మగారి దివ్య ఆశీస్సులు అయితే కానీ, మాకు మెయిన్ బర్డెన్, మేము ఎంతో ఆలోచించిన సేమ్ వెన్యూ మళ్ళీ మాకు దొరకటం చాలా చాలా అదృష్టంగా భావించాము. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ క్యాటరర్ శ్రీ జొన్నలగడ్డ రమేష్ గారిని కలిశాము. ఆయన కూడా ఎంతో పాజిటివ్గా, అస్సలు ఏమాత్రం మనీ గురించే మాట్లాడకుండా వెంటనే, ఓకేనండి పర్లేదు ఫలానా డేట్స్ ఓకే, సేమ్ మెను, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఆయనకు కొంచెం వేరే ఇబ్బంది ఉన్నా కూడా అది ఆయనే సాల్వ్ చేసుకుని మాకు మాత్రం మేము అనుకున్న ముహూర్తం టైంకి మొత్తం ఎవ్రీథింగ్ అరేంజ్ చేయడానికి ఆయన కూడా ఒప్పుకున్నారు. ఇక అలాగే ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, సన్నాయి మేళం అయితేనేమి, అలాగే ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఎక్స్ట్రా పైసా ఒక్కటి కూడా అవ్వకుండా మాకు అన్నీ అలా జరిగిపోయాయి. మేము యాక్చువల్గా చాలా అనుకున్నాం ఎంతో డబ్బులు మనం నష్టపోవాల్సి వస్తుంది ఈ పోస్ట్పోన్మెంట్ వల్ల అని అనుకున్నాం, కానీ అందరూ ఎంతో పాజిటివ్గా రియాక్ట్ అయ్యి చాలా హెల్ప్ చేశారు. ఇలాంటి సమయాల్లోనే అనిపిస్తుంది మానవత్వం ఇంకా బతికుందని. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ తోటి మాకందరికీ మళ్ళీ ఉత్సాహం వచ్చింది. పగలు పెళ్లి పనులతో బిజీ బిజీ, రాత్రి ఆవిడ జ్ఞాపకాలు. మళ్ళీ కొత్త ముహూర్తం మీదు కట్టడానికి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టి వెంటనే మళ్ళీ వెడ్డింగ్ కార్డ్స్, తక్కువ కార్డ్స్ ప్రింట్ చేయించి ఎక్కువగా వాట్సాప్లోనే ఇన్ఫామ్ చేయడానికి నిశ్చయించుకున్నాం. చాలామందికి ఫోన్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం.
ఇక్కడ పెళ్లి కూతురింట్లో మెహందీ కార్యక్రమం. మెహందీ గురించి ఎవరికీ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. గోరింటాకు పెట్టుకోవటం దగ్గర నుంచి మెహందీగా మారి ఎంతో ప్రాముఖ్యత గడించిన ఈ కళ పెళ్ళిళ్లలో అయితే ఇంకా గొప్పగా రకరకాల డిజైన్లతోటి వచ్చింది. ఎంత ఎర్రగా ఉంటే భార్యాభర్తల బంధం అంత గట్టిగా ఉంటుందని విశ్వసిస్తారు కొంతమంది. కొన్ని చోట్ల అయితే ఎక్కువ ఎర్రగా వస్తే అత్తాకోడళ్ల బంధం అంత గట్టిగా ఉంటుందంటారు. ఏది ఏమైనా మెహందీ వేడుక అనేది ఇప్పుడు ప్రతి పెళ్లిలోనూ ఉంటుంది. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనే వ్యత్యాసం లేకుండా ఈ మెహందీ. ఇక్కడ చూసారా, కృష్ణ అని పేరుని మెహందీలో అమ్మాయి వేలుకు రాశాడు. దీన్ని పెళ్లి కొడుకు కనుక్కోవాలన్నమాట. ఇదొక వేడుక. మరి వేరే అన్ని కార్ల కంటే ప్రత్యేకంగా ఉండాలి కదా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తెచ్చే కార్లకి. అందుకనే ఈ కార్లకి ఈ డెకరేషన్. కొంతమంది డెకరేటర్స్ కళ్యాణ మండపం డెకరేషన్తో పాటు కాంప్లిమెంటరీగా ఈ కార్ల డెకరేషన్ ఇస్తూ ఉంటారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఈ కార్లలోనే ప్రయాణం చేస్తారన్నమాట. మేళతాళాలతో పెళ్లివారిని విడిదింటికి ఆహ్వానిస్తున్న వేళ, అలాగే బాణసంచాతోటి పలుకుతున్న ఆహ్వానం. సంగీత్ నైట్. ఈ మధ్యకాలంలో ప్రతి పెళ్లిలో కూడా కంపల్సరీ అయిన ఈ వేడుక సంగీత్. యువతతో పాటు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేసే ఈ సంగీత్ని చాలా సీరియస్గా తీసుకుని 1 మంత్ ముందర నుంచి రిహార్సల్స్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మనం కూడా చూస్తూ ఎంజాయ్ చేద్దామా? సంగీత్ నెక్స్ట్ డే జరిగే వివాహ వేడుకల్లో కీలకమైన ఘట్టం హల్దీ వేడుక. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ మధ్య. వధువుకి, వధువుకే కాదు వరుడికి కూడా పసుపు రాసే ఈ ఘట్టం ఒక వేడుకలా జరుపుకుంటున్నారు. ఇలా పసుపు రాసుకోవడం తరతరాలుగా వస్తోంది. ఇందులో లాజిక్ ఏంటంటే, పసుపు అంటేనే ఔషధాలకి పెట్టింది పేరు. పసుపు యాంటీబ్యాక్టీరియల్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ. కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని కూడా పెంచే ఈ పసుపుతో చర్మాన్ని మెరుగుపరిచి ప్రకాశవంతంగా చేస్తుంది. అందుకే వివాహ వేడుక సమయంలో వధూవరులు సరికొత్త అందం సంతరించుకుంటారు. ఈ మొత్తం వివాహ వేడుకల్లో హడావిడి ఎవరిదనుకుంటున్నారు? ఇంకెవరిదండి బాబు, ఇదిగో ఈ ఫోటోగ్రాఫర్స్దే.
తర్వాతి ఘట్టం పెళ్లికూతుర్ని చేయటం. మంచి ముహూర్త సమయంలో పెళ్లికి ముందర పెళ్లికూతుర్ని చేయటం మన సంప్రదాయం. కళ్యాణ బొట్టుతో, బుగ్గన చుక్కతో, కాళ్లకు పసుపు రాసి, పారాణి పెట్టి, పెళ్లికూతుర్ని కూర్చోపెట్టి పసుపు కొట్టడం. అంటే అమ్మాయి జీవితంలో పసుపు కుంకుమలతో నిరంతరం కళకళలాడుతూ ఉండాలి అని ఆశీర్వదించటానికి సంకేతంగా ముత్తైదువులందరూ పసుపు దంచుతారు. రోకలికి, అలాగే రోటికి కూడా పసుపు కొమ్ముతో ఉన్న పసుపు దారాన్ని కడతారు. పెళ్లికూతుర్ని చేశాక ఆ వధువు సాక్షాత్తు లక్ష్మీదేవి అని అర్థం. ఆ క్షణం నుంచి ఆ అమ్మాయిని లక్ష్మీదేవిని చూసినట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత దిష్టి తగలకుండా మంగళహారతి ఇస్తారు. బంధువుల మంగళహారతి పాటలతో పెళ్లికూతుర్ని లేదా పెళ్లికొడుకుని హ్యాపీగా జీవితాంతం ఈ వివాహ బంధాన్ని లీడ్ చేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. పెళ్లికూతుర్ని చేసే సమయంలోనే తోడ పెళ్లికూతుర్ని కూడా చేస్తారు. పెళ్లికూతురికి చెల్లెలున్నా, చెల్లెలు వరస ఎవరైనా ఉన్నా కూడా వారిని తోడ పెళ్లికూతురుగా చేస్తారన్నమాట. పెళ్లికొడుకు స్నాతకం, ఇది పెళ్లికొడుకుకి చేసే ఒక తంతు. ఇది ఒక గ్రాడ్యుయేషన్ లాంటిది అన్నమాట. గృహస్థ బాధ్యతలు స్వీకరించడానికి పెళ్లికొడుకుని సమాయత్తం చేసే వేడుకే ఈ స్నాతకం. ఇందులో కాశీయాత్ర అనే ఒక ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఇది ఒక ఆహ్లాదకరమైన ఆచారం. ఇందులో స్నాతకంలో గ్రాడ్యుయేట్ అయిన పెళ్లికొడుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి, అంటే సన్యాసం స్వీకరించడానికి కాశీయాత్రకు బయలుదేరితే అతని భావమరిది ఆపి తన సహోదరిని పెళ్ళాడి గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించమని మండపానికి వచ్చి ఒప్పిస్తాడన్నమాట. స్నాతకం, కాశీయాత్ర అయ్యేటప్పటికీ మధ్యాహ్నం అవుతుంది. ఆ తర్వాత ఘట్టం మధ్యాహ్న వివాహ భోజన విందన్నమాట. ఇందులో ఎక్కువ శాతం పంక్తి భోజనమే ఉంటుంది. బఫే అన్నది నైట్ టైమ్స్లో ప్రిఫర్ చేస్తారు. అరిటాకు వేసి భోజనం పెట్టడం మన సంప్రదాయం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు ఇందులో నాలుగు స్వీట్లు ఏమిటంటే పూర్ణాలు, బెంగాలీ స్వీట్ ఒకటి, ముంతజున్ను, కాకినాడ కాజా, తర్వాత పులిహోర, మసాలా వడ, వేడివేడి జీడిపప్పు, ఆలూ బజ్జీ. ఇక మెయిన్ కోర్సుకు వస్తే మామిడికాయ పప్పు, దొండకాయ జీడిపప్పు వేసి ఫ్రై, పనసపొట్టు కూర, చామదుంప ఫ్రై, తర్వాత చిక్కుడుకాయ కర్రీ, చింతకాయ చట్నీ, దోసకాయ రోటీ చట్నీ, టమాటా ఆవకాయ, తర్వాత కందిపొడి, సాంబారు, మజ్జిగ పులుసు, అప్పడాలు, ఒడియాలు, తర్వాత ముంత పెరుగు, పాన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐటమ్ వచ్చి ఐస్ క్రీమ్. ఇవన్నమాట ఈ విందు భోజనంలో. తర్వాతి వేడుక ఎదురు సన్నాహాలు. దీన్నే తోటలో దిగడం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మగపెళ్లివారు, ఆడపెళ్లివారు పరస్పర పరిచయం మరియు పరస్పర చర్య ఉంటుందన్నమాట. వీటిల్ని పానకం బిందెలు అని కూడా అంటారు. ఇక్కడ మగపెళ్లి వారికి పానకం ఇచ్చి సత్కరిస్తారన్నమాట. అలాగే వాళ్ళకి దండలు వేసి వారిని వివాహానికి ఆహ్వానిస్తారు. అలాగే మగపెళ్లివారు కూడా ఆడపెళ్లి వారిని ఆహ్వానిస్తారన్నమాట. అత్తగారికి సార ఇవ్వటం అనేది ఒక వేడుక. ఇందులో ఐదు రకాల స్వీట్స్, మినపసునుండలు, తర్వాత పూతరేకులు, లడ్లు, అరిసెలు, ఇలాంటివన్నీ నూటొక్క నూటొక్కటిగా కౌంట్ చేసి ఈ ఐదు రకాల స్వీట్స్. అలాగే ఇప్పుడు మనం పెళ్లి మండపానికి వచ్చేసాం.
వివాహం అనేది మన సంస్కృతిలో చాలా పవిత్రమైన బంధం. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలనే కమిట్మెంట్తో మూడు ముళ్లతో ఒకటయ్యే ఈ వివాహ బంధం రెండు మనసుల్ని రెండు కుటుంబాల్ని కలుపుతుంది. మన హిందూ మ్యారేజ్ పద్ధతి ఓవరాల్గా మన దేశంలో ఒకటే అయినా వివిధ ప్రాంతాల ప్రభావం వలన కస్టమ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. పంచభూతాల సాక్షిగా అంటే పృథ్వీ ఆకాశం అగ్ని గాలి మరియు నీరు వీటితో పాటు సంస్కృత వేద మంత్రాలతో ఈ వివాహ బంధం ఏడడుగులతో అగ్ని సాక్షిగా ఒక్కటవటం ప్రత్యేకం. వివాహ వేడుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికే కాదు చుట్టాలందరికీ కూడా ఎంతో ఎంజాయబుల్ సెరమనీ. ముఖ్యంగా లేడీస్కి బంగారు నగలతో పట్టుబట్టలతో డిజైనర్ శారీస్తో ట్రెడిషనల్గా తయారవుతారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే 7 రోజులు పెళ్ళి 5 రోజులు పెళ్ళి అని చేసేవారు, కానీ ప్రస్తుతం 2 రోజులు లేకపోతే అంతకు తక్కువగా ఈ పెళ్ళిళ్ళను కుదించేశారు. మ్యారేజ్ హాల్ బయట ప్రాంగణంలో బఫే ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో చాట్ ఐటమ్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి, అలాగే ఫ్రెష్ కేన్ జ్యూస్ చెరుకు రసం దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి బఫే చేస్తూనే లోపల జరిగే వివాహ వేడుకని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందన్నమాట. డిన్నర్లో పాయసం, కోసాంబరి, బాసుంది, మలాయిపూరి, డ్రై ఫ్రూట్ బర్ఫీ, బొప్పాయి హల్వా, వెజ్ రోల్స్, చిల్లీ బేబీకార్న్, మిర్చి బజ్జీ, పుదీనా రగడ, పుల్కా, రుమాలీ రోటీ, కాజు క్యాప్సికమ్ కర్రీ, మేతి చెమన్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, పనీర్ కుర్మా, వెజ్ కార్న్ ఫ్రైడ్ రైస్, ఆనియన్ రైతా, టమాటో దాల్, అవియల్ కర్రీ, క్యాప్సికమ్ క్యాజు ఫ్రై, కాలీఫ్లవర్ 65, భెండీ క్యాజు ఫ్రై, బీన్స్ క్యారెట్ కోకోనట్ పురియల్, తర్వాత గుత్తి వంకాయ కర్రీ, గోంగూర చట్నీ, బీరకాయ రోటీ చట్నీ, కొత్త ఆవకాయ, ద్రాక్ష ఆవకాయ, సాంబార్, రసం, అప్పడాలు, ఒడియాలు, కుండ పెరుగు, పాన్, మళ్ళీ ఐస్ క్రీమ్. ఇది నైట్ డిన్నర్ రిసెప్షన్. ఈ పెళ్లిలో జరుగుతున్న ముఖ్యమైన ఆచారాలు ఏంటంటే మంగళ స్నానం, గౌరీ పూజ, కన్యాదానం, పాణిగ్రహణం, జీలకర్ర బెల్లం, మధుపర్కం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, దండలు మార్చుకోవటం, సప్తపది, స్థాళీపాకం, అరుంధతి నక్షత్రం, అప్పగింతలు. ఇప్పుడు గౌరీ పూజ జరుగుతోంది. తల్లిదండ్రుల మరియు బంధుమిత్రుల సమక్షంలో గౌరీ పూజ జరుగుతోంది. ఇదిగో ఇదే తెరసల్ల. కన్యాదానం చేయటానికి వధువు మేనమామలు డెకరేట్ చేసిన వెదురు బుట్టలో వధువుని మండపానికి తీసుకొస్తున్నారు. ఇది మరొక మనోహరమైన చర్య. పెళ్ళయ్యేంతవరకు వధూవరులు ఒకరినొకరు చూడరు,
పెళ్లిలో వరుడు విష్ణుమూర్తిగా భావించబడుతున్నందున వధువు తల్లిదండ్రులు వరుడి పాదాలు కడుగుతారు. వధువుని ఆమె తల్లిదండ్రులు వరుడికి ఇచ్చే ఆచారం కన్యాదానం. కన్యా అంటే యువతి మరియు దానం అంటే దానం చేయడం. వధువు తల్లిదండ్రులు వరుడి పాదాలు కడిగి కన్యాదానం చేస్తారు. తర్వాతి ఘట్టం జీలకర్ర బెల్లం. బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి శాస్త్రరీత్యా ఈ జీలకర్ర బెల్లం మిశ్రమానికి ఉంటుందట. జీలకర్ర బెల్లం తలమీద పెట్టుకునే సమయంలో ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకోవాలి. అలా చూసుకున్న సమయంలో వధూవరులిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి జీవితాంతం అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారనేది దీని ఆచారం. తర్వాత జరిగే వేడుక ఘట్టం తలంబ్రాలు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరి శిరస్సు మీద ఇంకొకరు తలంబ్రాలు పోసుకుంటారు. మంగళసూత్ర ధారణ. పవిత్రమైన పసుపు దారం పసుపు ముద్దతో పూయబడుతుంది మరియు దానికి రెండు వేర్వేరు బంగారు లాకెట్లు జత చేయబడతాయి. మంగళసూత్రం వివాహిత స్త్రీని గుర్తించే చిహ్నం కాబట్టి తెలుగు వివాహ వేడుకల ఆచారంలో దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దండలు మార్చుకుని మధుపర్కాలతో అద్భుతంగా ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సప్తపది. సప్తపది అనేది హిందూ వివాహ వేడుకల సమయంలో నిర్వహించబడే ఆచారం. స్థాళీపాకం తర్వాత అరుంధతి నక్షత్ర దర్శనం. పురాణాల ప్రకారం వశిష్ఠ మహర్షి భార్య పేరే అరుంధతి. వివాహం అయిన ప్రతి ఒక్కరూ ఈ అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవటం వల్ల వారి సంసార జీవితం సాఫీగా జరిగిపోతుందని భావిస్తారు. అప్పగింతలు. వధువు తల్లిదండ్రులు అధికారికంగా వధువును వరుడి కుటుంబానికి అప్పగించే తెలుగు వివాహ వేడుకలో భాగంగా నిర్వహించే చివరి వేడుకే ఈ అప్పగింతలు. తర్వాతి రోజు దుర్గామాతని దర్శించుకుని ఉదయం పెళ్లివారు విశాఖపట్నం బయలుదేరారు. అక్కడ విశాఖపట్నంలో సాయంత్రం చేరుకున్న తర్వాత అత్తవారింట గృహప్రవేశ కార్యక్రమాలు. నవవధువు వరుడు గృహప్రవేశం. ముత్తైదువులు నుదుట కుంకుమ పెట్టి వారిద్దరినీ లోపలికి తోడుకుని వెళ్తున్నారు. ఇక్కడ ఒక ఫన్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఆ లోపలికి వచ్చే ముందర భర్త పేరు అలాగే పెళ్ళికొడుకుని భార్య పేరు ఇలా అడుగుతుంటారు. పూర్వకాలంలో అయితే భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడతారు, చెప్పకూడదు కాబట్టి అదొక తంతుగా మారింది. బట్ ఇప్పటికీ కూడా ఆ వేడుక జరుగుతూనే ఉంది. తర్వాతి రోజు సత్యనారాయణ వ్రతం. పెళ్లి కొడుకు ఇంట్లో నవవధువు వరుడు కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. స్వామివారికి నమస్కారం చేసుకుని మనస్సులో స్వామిని ధ్యానం చేయండి. అంతమ ప్రవేశం ఏ విద్యా ఉపాసాదే తతో భూజాతి భజేత మోయము విద్యాయ ఓం కమలేక్షణాయ నమః. ఓం హంససత్రవే నమః. ఓం అధర్మసత్రవే నమః. ఓం కాకరసాయ నమః. సువర్ణ మంత్రము సమర్పయామి. సువర్ణ మంత్రము సమర్పయామి. నమస్కారం.
సాయంత్రం రిసెప్షన్, దీంతో పెళ్ళి వేడుకలన్నీ కంప్లీట్ అయిపోతాయన్నమాట. అంటే పెళ్ళి కూతురు అత్తవారింటికి రావడం, అక్కడ గృహప్రవేశం, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం, తర్వాత పెళ్ళి కొడుకు తరఫు నుంచి ఇచ్చే రిసెప్షన్, వీటితోటి మొత్తం ఈ పెళ్ళి తంతంతా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.